Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరకు కోర్టు తీర్పు కూడా దీన్ని ఎల్లో మీడియా అనేది ఎందుకేనా? జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న మీడియాకు జనాల్లో ఎల్లో మీడియా అనే ముద్ర పడిపోయింది. ఈ ముద్ర ఇప్పటిది కాదు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలోనే పడినా ఇప్పుడు జనాలు ఆ ముద్రను అంగీకరించారు. దీనికి తాజా ఉదాహరణ కనబడుతోంది. అమరావతి జేఏసీ పాదయాత్ర విషయమై కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పును ఎల్లో మీడియా తనకు అనుకూలంగా బ్యానర్ కథనాలుగా హైలైట్ చేసింది. 50 రోజుల క్రితం పాదయాత్రలో ఉన్న వాళ్ళు గుర్తింపు కార్డును పోలీసులు తనిఖీ చేశారు. ఎప్పుడైతే గుర్తింపు కార్డులు తనిఖీ మొదలైందో వెంటనే పాదయాత్రలో పాల్గొన్న వాళ్లలో అత్యధికులు పారిపోయారు. దీంతో పాదయాత్ర అంతా బోగస్ అని తేలిపోవడంతో చేసేది లేక ఏత్రకు జేఏసీ బ్రేక్ ఇచ్చింది. తర్వాత కోర్టులో పిటిషన్ వేసింది. పాదయాత్ర విషయంలో సింగిల్ బెంచ్ జడ్జి విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని జేఏసీ కేసు వేసింది. కాబట్టి కోర్టు పోలీసులకు నోటీసులు ఇచ్చింది. సరే, రెండు వైపులా వాదనలు విన్న కోర్టు ఆంక్షలు ఎత్తివేయలేమని స్పష్టంగా చెప్పింది. సింగిల్ బెంచ్ విధించిన ఆంక్షలు సరైనవేనని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు సూచించింది. వాస్తవం ఇలాగుంటే పాదయాత్రను ఆపలేం అని కోర్టు పోలీసులకు స్పష్టం చేసినట్లు బ్యానర్లు పెట్టారు. బ్యానర్ చదివితే పోలీసులు పాదయాత్రను అడ్డుకుంటున్నారని, దాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ కోర్టులో కేసు వేస్తే పోలీసులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నట్లుగా ఉంది. నిజానికి కోర్టులో కేసు వేసింది జేఏసీ. సింగిల్ బెంచ్ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని జేఏసీ కేసు వేస్తే ఆ కేసును కోర్టు కొట్టివేసింది. నిజానికి జరిగింది జరిగినట్లు రిపోర్టు చేయాలంటే అమరావతి జేఏసీకి కోర్టులో చుక్కెదురని శాఖను రాయాల్సి ఉంటుంది. అలా రాయటం ఇష్టం లేకపోతే అసలు విషయాన్ని పూర్తిగా వదిలేయాలి. అయితే కోర్టు తీర్పు ఒకటైతే ఎల్లో మీడియా రాసింది మరొకటి. ఎందుకనే ఎల్లో మీడియాకు జనాల్లో విశ్వసనీయత పోయింది. ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా రాయాల్సిందే, కానీ లేనిది ఉన్నట్లుగా రాయటం వల్లే సమస్యలు వస్తున్నాయి. జగన్కు వ్యతిరేకంగా 100 అబద్ధాలు రాసి మధ్యలో ఒక నిజం రాసినా జనాలు పట్టించుకోవటం మానేశారు. ఈ కారణంగానే జగన్ వ్యతిరేక మీడియాకు ఎల్లో మీడియానే ముద్ర స్థిరపడిపోయింది.